సో యాక్టర్స్కి ఉన్నట్టే స్క్రీన్ మీద చూసినప్పుడు అంటే ఇది కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది, ఇది కొంచెం ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్స్ కూడా అలా ఉంటుందా? ఓకే, యాక్టర్స్ని చూసి ఇలా చేస్తే బాగుంటుందండి ఫీల్ అవుతారా మీ వర్క్? నా వర్క్ ఓకే, అది కూడా వ్యాలిడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు దానికి కూడా ఆన్సర్ చేయొచ్చు. యాక్టర్స్ విషయంలో కూడా అనిపిస్తుందా అరే మనం ఆ రోజు ఒక వన్ మోర్ చెప్పుంటే ఇది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది? ఎందుకంటే వన్ మోర్ చెప్పాలి, డెఫినెట్ గా చెప్తాం ఒక బాగుపోతే. సో అదేం లేదు, అంటే నా సైడ్ వర్క్ ఏదన్నా ఈ సీన్ ఇంకా ఎలా కన్సీవ్ చేస్తే బాగుండేది, ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఉంటే బాగుండేది, అవి అది అందరికీ ఉంటుంది అండి, అది అందరికీ ఉంటుంది. బట్ యాక్టర్స్ ఏంటంటే అప్పుడు మనం ఓకే అంటే మన యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇచ్చిన పేపర్లో 100% ఇప్పుడు మనం ఓకే చెప్పినా సరే వాళ్ళు దే విల్ కమ్ అండ్ దే విల్ చెక్ లేదు సార్ ఇది చెప్పలేదు మీరు వన్ మోర్ అని. సో అంటే వన్స్ అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా మన మైండ్లో ఉన్న దాకా లేకుండా ఓకే చెప్పడం అనేది జరగదండి. కమింగ్ టు అంటే డైరెక్టర్ వర్క్ కానీ మనలో ఉన్న రైటర్ సైడ్ కానీ ఇంకా బెటర్గా చేసుకుంటే బాగుండేది అనేది ఇది అందరికీ ఉంటుంది. అది రైట్ అంటే యాక్టర్స్ కూడా ఎప్పుడైనా వన్ మోర్ అడుగుతూ ఉంటారా అయిపోయిన తర్వాత? డెఫినెట్గా నా సైడ్ ఓకే, మహేష్ గారు అండి అంటే నా సైడ్ ఓకే, బట్ వాళ్ళు చూసుకొని వాళ్ళ సైడ్ సార్ ఇంకొక అక్కడ ఏదో చిన్న సంథింగ్ అలా వాళ్ళ సైడ్ ఇంకా అలా. రైట్, ట్రైలర్ రిలీజ్ అవగానే లైక్ పరశురామ్ గారిలో ఇంత మాస్ ఉందా అని కూడా అనిపించింది. అఫ్కోర్స్ స్టైలిష్గా ఉన్నాయి యాక్షన్ అన్నీ కూడా, బట్ యా దట్ మాస్ ఎలిమెంట్ పీపుల్ మీ నుంచి కొంచెం మిస్ అయినవి దీంట్లో ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోయిందా? ఇంకా పరశురామ్ గారు ఏదైతే కావాలి అనుకుంటూ ఉంటారో అవన్నీ కూడా దీంట్లో వచ్చేసే అనుకుంటున్నారు? లేదు, ఈ స్క్రిప్ట్ వరకు నేను చేయాలనుకున్నది 100% నా లాస్ట్ లైక్ అంటే టిల్ ఇంకా ఈ రోజు కూడా ఇంకా మిక్సింగ్ ఇవన్నీ. సో మ్యాక్సిమం ఈ సినిమాకి నేను ఎంత ఇవ్వగలను అంత ఇవ్వాలి ఇచ్చాను. సో అంటే ఒక సూపర్ స్టార్ని ప్రొజెక్ట్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి సో మ్యాక్స్ ఇంకా అంటే ఈ స్క్రిప్ట్ సర్కారు వారి పాట ఎంత అడిగితే అంత నా సైడ్ నుంచి రైట్ అది మ్యాక్సిమం మ్యాక్సిమం అన్నమాట. ఏం చేస్తారు బ్లాక్ బస్టర్ తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తే బాగుంటుంది సర్కారు వారి పాట టూ బ్రేక్ తీస్తారా? అందులో కీర్తి ఉన్నారా? ఇంకా అందులో కీర్తి ఉంటదండి 100%. సో ఈ హిట్ కొన్ని రోజులు ఎంజాయ్ చేసినప్పుడు మీరు ఇంకో సినిమా చేసేస్తారు, ఆ తర్వాత మళ్ళీ కీర్తి ఉండొచ్చు అంటారు? ఉంటుంది 100%. నేనే క్వశ్చన్ అడిగి నేనే కాదు ఉంటుంది 100%. వండర్ఫుల్.